అరవింద్ సమేత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే పేరు వినగానే చాలామంది ఆయన పేరుకు ముందు మాటల మాంత్రికుడు, పంచ్ డైలాగ్ రైటర్ ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. అభిమానులు కూడా ఆయన రాసే డైలాగులు తెగ నచ్చేసి ఇలానే పిలుస్తూ ఉంటారు. మరికొందరేమో ఆయన్ని పంచ్ డైలాగుల కింగ్ అని కూడా సంబోధిస్తూ ఉంటారు. ఇవన్నీ నిజమే. ఒకప్పుడు రచయితగా కెరీర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ అదిరిపోయే పంచులు, ప్రాసలు, అద్భుతమైన డైలాగులతో పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్కు మాటల మాంత్రికుడు అని పిలిపించుకోవడం ఇష్టం లేదని అంటున్నారు. అలా పిలిచేవారిపై ఆయన ఎవరు ఊహించినటువంటి షాకింగ్ కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారు అంటే, నేను పంచులు బాగా రాస్తానని కొంతమంది అంటారు, మరికొంతమంది మాటల మాంత్రికుడు అంటారు. ఇలా అనిపించుకోవడం, పిలిపించుకోవడం నాకు నచ్చదు అంటూ త్రివిక్రమ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నన్ను మాటల మాంత్రికుడు, పంచ్ డైలాగ్స్ కింగ్ అని పిలిచే వాళ్ళపై నాకు కోపం వస్తుంది. అలా అనేవారిని నా శత్రువులుగా భావిస్తుంటాను. అసలు నాకు పంచ్ డైలాగ్స్ రాయడం తెలియదని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. నాకు పంచ్ లైన్స్ రాయడం నిజంగా తెలియదు. 10 మందితో కూర్చుని డిస్కస్ చేస్తూ ఆ సిచ్యువేషన్కు ఎలాంటి పంచ్ బాగుంటుంది అని చర్చించే అలవాటు కూడా లేదు. నా లైన్స్ స్పాంటేనియస్గా ఉండేలా చూసుకుంటాను అని త్రివిక్రమ్ తెలిపారు. నేను ప్రాస డైలాగులు రాస్తానని కొందరు అంటారు, వాటిని నువ్వే కావాలి సినిమా తర్వాత నుంచి రాయడం మానేశానని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. ఇప్పుడు తీస్తున్న సినిమాల్లో నా ఆలోచన విధానంలో నుంచి పుట్టిన స్టేట్మెంట్స్ను డైలాగ్స్గా రాస్తున్నాను. ఇలా చేయడం వల్ల వాటిని ఎవరూ అనుసరించలేరు, నా స్టైల్ని కాపీ కొట్టడం కూడా సాధ్యమవుతుంది అని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే దాదాపు 160 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఎన్టీఆర్ త్రివిక్రమ్ కెరీర్లో అతిపెద్ద హిట్ చిత్రాలుగా నిలిచాయి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇది బుల్టెన్, మరొక తాజా బుల్టెన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.